హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపి క్రికెట్ కింగ్ రాజు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనమైతే ఈ వీడియోలో మనకి కరేబియన్ ప్రీమియర్ లీగ్లో మ్యాచ్ నెంబర్ 10 మనకి బార్బడోస్ రాయల్స్ వర్సెస్ మనకి ఎస్టీ కిట్స్ మధ్య మ్యాచ్ అయితే జరగబోతుంది. సో మ్యాచ్ గురించి అయితే మన ఛానల్లో మనం ఎప్పుడైతే తెలుసుకోబోతున్నాం. బట్ అంతకన్నా ముందు మరి మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ అయితే చేయండి. అండ్ గైస్, మీకు గనక ఈ కరేబియన్ ప్రీమియర్ లీగ్లో 100% యాక్యురేసీతో క్రికెట్ ప్రొడక్షన్స్ కావాలనుకుంటే మన గోపి క్రికెట్ కింగ్ రాజు యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి జాయిన్ అవుతావండి. ఒకవేళ లింక్ కనుక పనిచేయకపోతే నేను మీకైతే స్క్రీన్ మీద ఒక వాట్సాప్ నెంబర్ అనేది ప్రొజెక్ట్ చేస్తాను. ఒకసారి మీరు కనుక ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మీరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అయిపోతారు. సో లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, మనకి ఈ కరేబియన్ ప్రీమియర్ లీగ్లో మనకైతే మ్యాచ్ నెంబర్ వచ్చేసి మనకైతే ఇది 10 అనమాట. సో ఇది ఎస్టీ కిట్స్ హోమ్ గ్రౌండ్లో మనకి వార్నర్ పార్క్లో జరుగుతుంది. సో వెరాజ్ మనకి ఎస్టీ కిట్స్ అయితే మనకి ఇంతవరకు అయితే మ్యాచ్ అయితే గెలవలేదు, ఎందుకంటే వాళ్ళు ఆడే 2 మ్యాచ్లు మనకి వర్షం వల్ల ఆగిపోయి ఒక మ్యాచ్ అయితే ఓడిపోవడం జరిగింది. వేరే జమైకా తోటి వాళ్ళైతే మ్యాచెస్ అయితే ఓడిపోవడం జరిగింది. వేరే మనం చూసుకున్నట్టయితే మనకి రీసెంట్గా మనకి ఈ టీమ్ బార్బడోస్ కూడా మనకైతే ఇంతవరకు మ్యాచ్ అయితే గెలవలేదు. సో వాళ్ళు కూడా గెలదామన్నట్టు వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. సో 2 టీమ్స్ కూడా ఈ మ్యాచ్ అంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే విన్ అనేది ఒక మూమెంటం అనేది ఇస్తుంది కాబట్టి. సో 2 టీమ్స్ కూడా గెలదామన్నట్టు చూస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, మనం ఈ మ్యాచ్ని ఎక్కడ చూడొచ్చు, ఎప్పుడు చూడొచ్చు? సో ఫ్రెండ్స్, మనకి ఈ మ్యాచ్ వచ్చేసి మనకైతే రేపు 4:30 AM మనకైతే మ్యాచ్ అయితే స్టార్ట్ అయితే కాబోతుంది. సో మనకి మ్యాచ్ అయితే వార్నర్ పార్క్ క్రికెట్ స్టేడియంలో మనకి ఎస్టీ కిట్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో జరగబోతుంది. సో ఈ మ్యాచ్ని అయితే మీరైతే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో చూడొచ్చు, అలాగే ఫ్యాన్ కూడా యాప్ ద్వారా కూడా చూసే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. సో పిచ్ రిపోర్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, సో మనకి ఇప్పటికే వరకైతే మనకైతే చేంజింగ్ టీమ్స్ గెలుస్తూ ఉన్నాయి. సో ఇంతకుముందు మనకి ఎస్టీ లూకా వాళ్ళ గ్రౌండ్లో మనం చూసుకున్నట్టయితే అక్కడ ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ గెలవడం జరిగింది. బట్ ఇప్పుడు ఈ ఎస్టీ కిట్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో చేంజింగ్ టీమ్స్ గెలుస్తున్నాయి కాబట్టి సో టాస్ గెలిచిన వాళ్ళైతే మనకైతే ఈజీగా బ్యాటింగ్ తీసుకుంటారు. ఫాస్ట్ బౌలింగ్ అసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. సో స్పిన్నర్స్ కన్నా ఫాస్ట్ బౌలింగ్ ఎక్కువ డామినేట్ చేసే అవకాశం ఉంటుంది. ఫాస్ట్ బౌలింగ్ డామినేషన్ ఉందంటే బ్యాటింగ్ కూడా అడ్వాంటేజ్ ఉందంటే మనం అయితే అర్థమైతే చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 2 టీమ్స్ యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ ఎలెవన్ చూసుకుందాం. సో అందులో ముఖ్యంగా మనం బార్బడోస్ రాయల్స్ వాళ్ళు ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ ఎలెవన్ చూసుకున్నట్టయితే, సో రకీమ్ కార్నోవాల్, కైల్ మయర్స్, జస్టిన్ గ్రీవ్స్, కెవిన్ విక్మ్యాన్, రవన్ పావెల్, జేసన్ హోల్డర్, డొవాన్ ఫెరారియా, నయీమ్ యంగ్, క్వియాస్ అహ్మద్, జాష్ బిషప్ అండ్ ఒబాయ్ మొక్కాయ్, ఇది మనకి రాయల్స్ ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ ఎలెవన్. సో ఫ్రెండ్స్, వేరే మనకి ఎస్టీ కిట్స్ ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ ఎలెవన్ చూసుకున్నట్టయితే, ఈవెన్ లూయిస్, ఆండ్రీ ఫ్లెచర్, కార్బిన్ బోస్, సర్వేన్ రుథర్ఫర్డ్, అంబాటి రాయుడు, జార్జ్ డి సిల్వా, జార్జ్ లిండే, డామినిక్ డ్రేక్స్, షెల్డన్ కాట్రల్, ఒషాన్ థామస్ అండ్ బ్లెస్సింగ్ ముజ్బర్గాని, ఇది మనకి ఎస్టీ కిట్స్ యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ ఎలెవన్. సో ఫ్రెండ్స్, మనం ప్లేయింగ్ ఎలెవన్ చూసుకుందాం, పిచ్ రిపోర్ట్ చూసుకుందాం. ఇప్పుడు మనకి మ్యాచ్ ఎవరు గెలిచారని తెలుసుకున్నట్టయితే మనకైతే ఈ మ్యాచ్ వచ్చేసి మనకైతే ఎస్టీ కిట్స్ గెలిచే అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఎవరైతే మనకి ఎస్టీ కిట్స్ గెలిచారనుకుంటున్నారో ఈ వీడియో అయితే లైక్ అయితే చేయండి. అండ్ గైస్, ఇది ఫైనల్ ప్రొడిక్షన్ కాదు, ఫైనల్ ప్రొడిక్షన్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి జాయిన్ అయితే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.